అమరావతి ప్రాంతంలో హీరో శివాజీ పర్యటిస్తున్నారు. కృష్ణాయపాలెంలో రాజధాని రైతుల శిబిరాన్ని సందర్శించి రాజధాని కోసం ఉద్యమం చేపట్టిన రైతులను శివాజీ పరామర్శించారు. వారు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 437 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. పరిపాలన చేయడం చేతగాక ఊరు రాజధానుల ముచ్చట పరిపాలన చేయడం చేతగాక ఊరు అనుపేదగానికి ఉద్యమం. అమరావతి అనేది ఇప్పట్లో ఏది కాదండి, పూర్తి నిర్మాణం ఇప్పట్లో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ బాబు, లేదంటే శర్మిలమ్మ, లేదంటే ఇంకొకళ్ళు, మీరందరూ ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత కూడా 40-50 ఏళ్ళకి అవుతుంది. అంత ఈజీగా అయిపోతా ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేస్తారా? ఎవరైనా నాశనం చేశారు, పుస్తకాలు వేశారు దీని మీద. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మీద పుస్తకాల రూపంలో విషయం చేయలేదు. మళ్ళీ సన్నాయి నొప్పులు వస్తా ఉన్నారు. తప్పు లేదు, తప్పు తెలుసుకుని వచ్చి ప్రజలకు మద్దతు పలకటం డెఫినెట్ గా ఆహ్వానించాల్సిందే. ఎవరు విమర్శించట్లా. అమరావతి అనేది ఒక బంగారు బలిం, దాన్ని జాగ్రత్తగా చదువుకొని జాగ్రత్తగా దాంట్లో ఉన్న నల్లినంతా తీసేసి ఆ 24 క్యారెట్స్ అమ్ముకోగలిగితే అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ గనిని మొత్తాన్ని టోటల్ గా గని మీద పోలేదని అనుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకాలను అమలు చేయడం ఈజీ కాదండి. ఈ పథకాలను చేయాలంటే అమరావతి లాంటిది ఒకటి ఉండాలి. అమరావతి ఆంధ్ర రాజధాని, ఇది తగ్గం, దీన్ని ఎక్కడం మార్చలేదు. మార్చాలనే ఆలోచన వచ్చినా కూడా మనసు మారి మళ్ళీ అందరితో కలిసి నడవాల్సిన పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వాలు కావచ్చు, రేపు రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ప్రజలతో నడవాల్సిందే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందే, అమరావతిని కట్టి తీరాల్సిందే,